అధ్యక్షుడు తమ్ముడు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారికి ఈ రోజు కూడా చైర్మన్ గా బాధ్యత తీసుకున్నాం తమ్ముడు సంగిరెడ్డి సుందరరాజు యాదవ్ గారికి ఈ కార్యక్రమంలో పట కోఆర్డినేషన్ చేసిన మరి మన మున్సిపల్ కమిషనర్ కూడా వైస్ చైర్మన్ ఐఏఎస్ ప్రవీణ్ రెడ్డి గారికి పెద్దలు అనుభవజ్ఞులు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మాజీ ఉప ముఖ్యమంత్రి మెదర్ కడియం శ్రీయర్ గారికి మరి నూతనంగా మొన్ననే చార్జి తీసుకున్న రోడ్ల భవనాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సోరుడు మెట్టి శ్రీనివాస్ గారికి అజీజ్ ఖార్ గారికి లలిత యాదవ్ గారికి పెద్దలు సీతారాం నాయక్ గారికి అజిత్ రెడ్డి గారికి సమ్మారావు గారికి ఇక్కడికి వచ్చిన సుందరరాజు గారి బంధువులు వారి మిత్రులు అధికారులు ముఖ్యంగా కార్పొరేటర్లు పార్టీ కోసం వివిధ స్థాయిలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు విద్యా సంస్థలకు చాలా మంది పెద్దలు వచ్చారు పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను కూడా చైర్మన్ గా వారి ప్రమాణ స్వీకారం చేయటం పాపానికి కష్టానికి ఫలితం దక్కిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఏదో ఒక టైంలో గుర్తింపు వస్తుంది గుర్తింపు రాదని ఎవరు కూడా నర్వస్ అయితే వాళ్ళే దెబ్బతినే అవకాశం ఉంటుంది సుందరరాజు గారు విద్యా సంస్థలు కూడా పెట్టుకొని పార్టీ కోసం ఎన్నది లేని సేవ చేశాడు ఆయన కూడా ఊహించుకోలే నాకు వస్తుందో రాదో ఏదో ఒక రోజు పార్టీ నన్ను గుర్తిస్తుందనే ధోరణితోటి ఉన్నాడు నేను టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలుగా పనిచేస్తున్నారు అందరికీ పదవులు రావాలంటే ఒకటేసారి రావు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న అందరిని కూడా నర్వస్ కాకుండా పార్టీ కోసం ఫుల్ టైం పనిచేస్తే మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు చాలా మందికి వివిధ స్థాయిలో కొన్ని తీర్లు అవకాశాలు వచ్చినాయి ఇంకా చాలా మందికి అవకాశాలు రావాల్సి ఉండే నేను సుందరరాజు గారిని కోరేది ఒకటే మంచి నీకు ఐఏఎస్ ఆఫీసరు వైస్ చైర్మన్ డైనమిక్ ఉన్నారు నీకు అనుభవజ్ఞులు పనిచేసే వాళ్ళు కుడాలు ఉన్నారు ఒక ఈ సంస్థకు ఒక మంచి పేరు తీసుకురావాలి కేటీఆర్ గారు ఒక ప్రణాళికతోటి కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు మొన్న నేను వినయ్ భాస్కర్ గారు ఒక 3 నెలల కింద కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు చాలా విషయాలు చర్చించాం ఆ చర్చించినవి ఇంప్లిమెంట్ చేయాలంటే అది కుడా చైర్మన్ గారి నీ బాధ్యతే రింగ్ రోడ్డు కావాల్సి ఉన్నది అదే తిరిగా మన బ్రిడ్జ్ కూడా వస్తుంటే బాట ఆడ మంచిగా లేదు మనం వరంగల్కి వచ్చే టర్నింగ్ సరైన రీతిలో లేదు అన్నీ మేము ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవన్నీ డిస్కషన్ చేసినాం వరంగల్ ప్రణాళిక ఇవాళ నీ చేతిలో ఉన్నది ఎందుకంటే దీన్ని సక్సెస్ఫుల్గా చేసి ఒక ముద్ర వేయాలి సుందరరాజు గారి పిరియల్లో పని జరిగింది ఎందుకంటే నేను మీకు ఈ కుడాకు గౌరవం తీసుకొచ్చింది కూడా మరి పెద్దలు కడియం శ్రీయర్ గారు కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాయి ఆయన చైర్మన్గా పనిచేశారు చాలా సమర్థవంతంగా పనిచేశారు ఆనెస్ట్గా పనిచేసి ఒక మంచి పేరు తీసుకొచ్చారు ఆ రోజు 80, 81, 82లో ఈ కూడా ఆ రోజు మొదలుపెట్టారు కాంగ్రెస్ పీరియడ్లో అప్పుడు రంగారావు గారు అని పనిచేశారు ఆయన కూడా మంచిగా పనిచేశారు మళ్ళీ రంగారావు గారి తర్వాత అది కడియం శ్రీయర్ గారికి అవకాశం వచ్చింది కడియం శ్రీయర్ గారు చాలా రోజులు పనిచేశారు చాలా సమర్థవంతంగా పనిచేశారు మీరు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు సంగారెడ్డి సత్యనారాయణ ముచ్చల సత్యనారాయణ గారు మేమంతా కలిసి పనిచేసిన 83లో ఆయన ఆనెస్ట్గా పనిచేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు మరి అటువంటి కుటుంబంలో పుట్టిన మీరు తప్పకుండా మంచి పేరు తీసుకొస్తారనే నమ్మకం పార్టీకి ఉన్నది కేటీఆర్ గారికి ఉన్నది సీఎం గారికి ఉన్నారు మీకు అనుభవజ్ఞులం కూడా దీంట్లో కమిటీలో నెంబర్లు మేమందరం కూర్చొని వేస్తాం దీన్ని ఇంకా సక్సెస్ చేయాలి వరంగల్ ఇవాళ హైదరాబాద్ తర్వాత వరంగలే వరంగల్
కూడా అంటే ఒక మంచి పేరు ఉన్నది భారతదేశంలో నాకున్న పరిజ్ఞాన ప్రకారం ఒక ఐదే ఉన్నాయి ఐదుల మన వరంగల్ జిల్లా కూడా ఒకటి ఇండియాల నెంబర్ల ఐదు గ్రిట్ల మన వరంగల్ ఒక కూడా ఒకటి దీన్ని ఆదాయం పెంచాలి డెవలప్మెంట్ చేయాలి ఆదాయం పెంచాలంటే కూడా నుంచి ఏది కొన్నా కూడా ఆ ప్రాపర్టీ విలువ పెరుగుతుంది అది మీకు తెలుసు రాజారెడ్డి గారు కూడా మంచిగా చేశాడు రాజారెడ్డి గారు కూడా విలీన గ్రామాల లోపల చాలా బాగా చేశాడు ధర్మారెడ్డి గారు మేలుకి మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను యాదరెడ్డి గారు కూడా ఆ విలీన గ్రామాలను కానీ మరి కొంత డెవలప్మెంట్ లోపల కూడా వారు బాగా చేశారు మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వం మొన్ననే మేము కూర్చొని సబ్ కమిటీల కొన్ని ల్యాండ్స్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా టేకప్ చేసి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళకి కూడా టేకప్ చేసి కూడా డెవలప్మెంట్ చేసేందుకు కొన్ని కమిటీల్లో నేను నెంబర్ ఉన్నా మీకు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తా తప్పకుండా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళ స్థానికులందరినీ కూడా ఇంతమందే వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు జిల్లా వ్యాప్తంగా కూడా ఇలా రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ పోరాటానికి సిద్ధమవుతున్నాం అందరు కూడా దీనికి సహకరించవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పెన్న కృతజ్ఞతలు ధన్యవాదాలు.